హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియోతో వచ్చాను, కానీ ఈరోజు ఏ వంటలు చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకు ఏ వీడియో మీద ఏం చేయాలన్నా కూడా ఇష్టం రావడం లేదు, ఆలోచనలు కూడా అసలు రావడం లేదు ఏం వీడియో చేద్దాము అనేది. సో చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఈ కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నాం అనుకుంటారు, కానీ బయట నుంచి వచ్చే ప్రమాదాల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి వచ్చే పేపర్ వాళ్ళు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ జాగ్రత్తగా తీసుకోండి. చేతులు కడుక్కొని గ్లోవ్స్లు వేసుకొని తీసుకోండి, లేదంటే ఒక బాక్స్ కానీ ఒక ట్రే కానీ పెట్టుకోండి. వాటికి తీసుకున్న వెంటనే డైరెక్ట్గా టచ్ చేయకుండా వాటిని నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. సో నేను ఈరోజు కూడా ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ విషయాల గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఇదే కాదు, ఈ జాగ్రత్తలు పాటించినప్పటికీ మనకు దైవకృప అనేది ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లక్ అనేది ఉండాలి, దైవకృప ఉండాలి, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. మనము హిందువులం, సో మనం దేవుణ్ణి నమ్ముతాం, కాబట్టి దేవుణ్ణి నమ్మని వాళ్లకు చెప్పడం లేదు, నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో దేవుణ్ణి నమ్మే వాళ్లకు, దేవుణ్ణి ఎక్కువగా స్మరించుకుంటూ ఉంటే కూడా ఆయన ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు. సో ఆయన్ని తలుచుకుంటే తప్పకుండా మనకు సడన్గా వచ్చే ఆటంకాలు కానీ, సడన్గా ఎదురయ్యే విపత్కర పరిస్థితులు కానీ, అలాంటి ఏవైనా ఈ జబ్బులు, ఈ వ్యాధులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈయన మనల్ని వాటి నుంచి రక్షిస్తాడు. సో అటువంటి దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే స్మరణం, మననం అనేది మామూలుగా దేవుణ్ణి స్మరించుకోవాలంటే పూజ చేస్తారు, స్మరిస్తారు, అంటే దేవుణ్ణి అనుకుంటూ ఉండడం ఒకటి, అంటే తపస్సు చేస్తారు. చూడండి, వాళ్ళకి ఎందుకు ఏ పూజ చేయరు, కానీ ఎందుకు దేవుడు సాక్షాత్కరిస్తాడు అని అంటే వాళ్ళు మననం చేస్తారు, అంటే దేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. అలా స్మరించడం వల్ల కూడా మీరు చేసిన పాపాలు, పాప అన్ని పటాపంచలైపోయి మీకు మంచి ఫలితాలను ఇస్తాడు దేవుడు. సో అటువంటిదే ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను మీకు. రేపు ఉగాది, అందరూ బాగా చేసుకోవాలి ఉగాది. సో ఉగాది రోజు మనకి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళి మనం తెచ్చుకొని అన్ని సరుకులు తెచ్చుకొని చేసుకునే పరిస్థితులు లేవు. ఇంట్లో ఉండే సామాన్లతోనే, ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఉగాదిని జరుపుకోవాలి, అందరూ సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ ఉగాది పండుగ రోజు అందరం పూజ చేసుకుంటాం. సో అలా పూజ చేసుకున్నప్పుడు, పూజ అంతా అయిన తర్వాత మీరు నమస్కారం చేసుకునేటప్పుడు ఆ నమస్కారంలో ఒక శ్లోకం చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఆ శ్లోకాన్ని 108 సార్లు కూర్చొని ఒకే ప్లేస్లో కూర్చొని చెప్పుకోండి. లేదు, దేవుని రూమ్లో మాకు చెప్పుకునేదానికి వీలు కాదు అనుకుంటే మీరు పక్కకి ఎక్కడైనా కూర్చోనైనా, ఎక్కడైనా కానీ అంటే బెడ్రూమ్లో అట్లా కాకుండా, మంచం మీద కూర్చోవద్దండి, మంచం మీద అట్లా కాకుండా ఎక్కడైనా వేరే ప్లేస్లో కూర్చొని చెప్పండి. మీరు చెప్పుకొని ఆ దాన్ని స్మరించుకోండి, ఆ శ్లోకాన్ని. ఆ శ్లోకం ఏంటి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. సో అది 108 సార్లు చెప్పుకోండి, వీలైనంత సార్లు చెప్పుకుంటే మంచిది. 108 సార్లు చెప్తే మంచిది, ఇంకా మంచిది. లేదు, మేము అంతా కూడా చెప్పుకోలేము అనుకుంటే 58 సార్లు చెప్పుకోండి. అంత కూడా కాదు అనుకుంటే 21 సార్లు చెప్పుకోండి. అది కూడా చెప్పుకోలేము అనుకుంటే 11 సార్లన్నా చెప్పుకోండి. చాలా మంచిది, ఎందుకంటే శివుడు మృత్యుంజయుడు, మనకొచ్చే ఆపదల్ని ఆయన రాకుండా నివారిస్తాడు. కాబట్టి ఆ శ్లోకాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు అనుకొని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా నేను ఇంకా ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే పరిస్థితులు సరిగా లేవు. ఇవన్నీ కూడా మా తాతయ్య, మా అమ్మ వాళ్ళకందరికీ చెప్పేవాడు, ఎందుకంటే ముందు కాలంలో పెద్ద పెద్ద పంచాంగాలు ఉండేటివి, సో అందులో ఇచ్చేవాళ్ళు. తర్వాత పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలలో చాలా బాగా ఇచ్చేవాళ్ళు. సో మా తాతయ్య వాటిని అన్నింటినీ చదివి మా అమ్మ వాళ్లకు, వాళ్ళందరికీ ఇచ్చాడు కాబట్టి మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చారు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే కొద్దిలో కొద్దిగానే నాకు పుణ్యం అనేది ఉంటుంది, దొరుకుతుంది. మీతో షేర్ చేసుకుంటే మీరు ఒక్కరన్నా పాటిస్తే అది ఫలితం పొందుతారు, మంచి స్థితిగతులను పొందుతారు, ఇలాంటి సడన్గా వచ్చే వ్యాధుల నుంచి రాకుండా విముక్తులు అవుతారనేసి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తాను నేను ఆ శ్లోకం ఏంటో అనేది, జాగ్రత్తగా రాసుకోండి.
నీట్గా ఒక పేపర్లో రాసుకునేసి మీరు స్మరించుకోండి. మీకు ఎంత వీలైతే అన్నిసార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించుకోండి, చాలా మంచిది. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, ఎప్పుడు స్మరణం స్మరణం. దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకు మన వెన్నంటే ఉంటాడంట దేవుడు, మనకు రక్షగా ఉంటాడంట. మనం అనుకుంటూ ఉంటే మన వెన్నంటే ఉంటాడు. సో తప్పకుండా స్మరణం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను శ్లోకం, ఇప్పుడు చెప్తాను, మీరు చూసి రాసుకోండి. ఓకే, శ్లోకము: మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఇంకొకసారి చెప్తాను చూడండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఈ శ్లోకాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోండి. దేవుని రూమ్లోనే కాకుండా ఎక్కడైనా కూర్చొని చెప్పుకోండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా చెప్పుకోండి, రాసుకోండి. ఇది శ్లోకం చూశారు కదా, అందరూ రాసుకున్నారా? మనము స్మరణం అనేది ఎంతో ముఖ్యమైనదని చెప్పాను కదా. ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు. డాక్టర్ల రూపంలోనే దేవుడు వచ్చి రక్షించవచ్చు. అట్లాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగాయి. కాబట్టి మనము దేవుణ్ణి అనుకోవడం తప్పు కాదు కదా. దేవుణ్ణి అనుకుంటే, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, మనకు దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా ఉన్నాడు, లేడు అంటే లేడు అంతే. సో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను కాబట్టి, నేను పాటిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో దయచేసి మీకు నమ్మకం ఉండేవాళ్ళు తప్పకుండా ఇది రాసుకొని పాటించండి. మనల్ని ఆయనే కాపాడతాడు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగానే అందరూ సంతోషంగా ఉగాది పండుగ చేసుకోండి. మనకున్న వాటిలోనే, మనకు ఉన్న వస్తువుల్లోనే మీరు అందరూ సంతోషంగా చేసుకోండి. ఆ వస్తువు లేదు, ఇది లేదు, వేపాకు దొరకలేదు, వేపు పువ్వు దొరకలేదు, మామిడాకులు దొరకలేదు అనే బాధలు పెట్టుకోవద్దండి. మనకుండే వస్తువులతోనే, ఏదో ఒక ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు. ఏ వస్తువులు ఉంటే వాటితోనే చేసుకోండి, ఆనందంగా ఉండండి అంతే. ఎక్కువ మనకు అవి లేవు ఇవి లేవు, దేవుడు అది వాటిని పెట్టండి వీటిని పెట్టండి అని ఏవి అనుకోడు. మనకుండే వాటితోనే మనం చేసుకుంటే, ఆనందంగా సంతోషంగా చేసుకుంటే అదే చాలు. ఒట్టి నీళ్లతో అభిషేకం చేసినా కూడా ఆయన ఆనందిస్తాడు. పండ్లతోనే చేయాలా, పాలతోనే చేయాలా అని ఎప్పటికీ ఆయన అనుకోడు. సో మనం ఒట్టి నీళ్లతో అభిషేకం చేసినా చాలా ఆనందంగా స్వీకరిస్తాడు. సో ఆనందంగా సంతోషంగా మీ పిల్లలతో మీ కుటుంబంతో అందరూ బాగా సంతోషంగా ఉగాదిని జరుపుకోండి. మళ్ళీ సంవత్సరం, వచ్చే సంవత్సరానికి ఆనందంగా ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ శ్లోకం పఠించుకొనేసి చేసుకోండి. ఏ చెడు వ్యాధులు మీ దరి చేరవు, నేను చెప్తున్నాను. ఏ చెడు వ్యాధులు, మీరు దేవుణ్ణి స్మరించుకుంటే ఏ వ్యాధి మీ దగ్గరికి కూడా రాదు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పద్ధతులు పాటించండి, అన్నీ పాటిస్తే ఏవి రాదు. ఓకేనా? ఫస్ట్ టైం కానీ నా ఛానల్కి వచ్చినట్లయితే, చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి, అది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే మీరే ఫస్ట్ నా వీడియోస్ చూడొచ్చు. తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.